అందరికీ ఉన్నారు. యాక్చువల్గా కర్తనే ఎమ్యులేటర్ ప్లేయర్ అని నాకు తెలియదు, కూడా ఇప్పుడు తెలిసింది. సో మనం కర్త ప్రోతో ఆడచ్చు. చాలా ఎక్కడ ఉన్నారు, ఎంతమంది 7 మెంబర్స్ ఉన్నారు. We will be taking off soon. Be prepared. లైన్ ఎట్లా వచ్చింది రాదా మనకి? కర్తపై 20 పాస్ తీసుకున్నాడు అని 18 అన్నాడు. ఇప్పటివరకు అయితే ఎవరు దూకలేదు. నాకు తెలిసి చాణక్య ఖచ్చితంగా ఇక్కడ దూకేసారు. ఎవరు నంబర్ 3 దూకిండు. ఓకే అందరూ బూట్ క్యాంప్. ఓ గాడ్, చాణక్య కూడా దూకేసిండు. ప్లేన్లు ఎవ్వరు లేరు, అంతా కూడా బూట్ క్యాంప్ కాదు. ఇక్కడ చాణక్య నేను చేంజ్, రాజు యాదవ్ వెనుకకి వెళ్ళిండు. ఇద్దరు వెళ్తున్నారు, ఒకటే దిక్కు. 1 అండ్ అన్నదమ్ముళ్ళు ఇద్దరు అటు వెళ్తున్నారు. బూట్ క్యాంప్లో బీభత్సం ఉంటుంది ఇప్పుడు. ఓకే ఇక్కడనే చాణక్య అండ్ కర్తాపూర్. చాణక్య ముందుగానే దిగేసిండు బూట్ క్యాంప్లో, దిగింది ఇద్దరు మాత్రమే. ముగ్గురు ఇద్దరు ముగ్గురు దిగిరి బూట్ క్యాంప్లో. ఇంకొకరు ఎవరు బూట్ క్యాంప్లో దిగలేదు. ఎస్ ముగ్గురు, ఇండియన్ ఆర్మీ కర్తాపూర్. ఓకే చాణక్య కొన్ని, ఇక్కడ ఇద్దరు ఎదురుగానే ఉన్నారు. కర్తాపూర్ అండ్ చాణక్య ప్రో ఎదురుగానే ఉన్నాడు. ఇండియన్ ఆర్మీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు. ఇక్కడ ఫైర్ అయితే జరగబోతుంది. ఇండియన్ ఆర్మీ మీద ఎనిమిది ఉన్నాడని నాకు తెలిసిపోయింది. ఎవరు చాణక్యకి? చాణక్య కూడా నడుస్తున్నాడు. కర్తాపూర్ మీదకి ఎక్కి చూస్తున్నాడు. ఎవడన్నా కిటికీలోకి వెళ్ళి రాటా నేను కొట్టనా అని ఇన్ఫర్మాన్సీ. చాణక్య ఎదురుగా రాబోతున్నాడు. ఈయన పీక్ చేసిండు, రెడీ పెట్టుకున్నాడు. బట్ చాణక్య ఇంట్లోనా? చాణక్య కింద ఉన్నాడు. మీదకి వెళ్తే కనుక ఆయన ఫటాన్స్ ఇండియన్ ఆర్మీ రాబోతున్నాడు మీదకి. ఎస్ చాణక్య తెలిసింది, ఆయన మీదకి వెళ్ళబోతున్నాడు. కర్తాపూర్ అక్కడ మంచిగా రెడీలు ఉన్నాడు మీద. ఓ లేడు, ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసింది. ఇండియన్ ఆర్మీ అక్కడ ఉన్నాడు. గన్ అయితే రెడీ పెట్టుకున్నాడు ఇండియన్ ఆర్మీ రాబోతున్నాడని. ఉల్టా తిరిగినాడు. చాణక్య ఇక్కడ ఉన్న విషయానికి తెలిసింది. చాణక్య బయటకు వచ్చాడా? కర్తాపూర్ చేతిలో కథం. చాణక్య కర్తాపూర్ కొంచెం తప్పించుకున్నాడు. ఇండియన్ ఆర్మీకి ఆటోమేటిక్గా పోతుంది. కర్తాపూర్ కొంచెం కేర్ఫుల్గా ఉన్నాడు, ఎందుకంటే ఆయన కొంచెం డ్యామేజ్ చాణక్య ఇవ్వడం జరిగింది. చాణక్య కొంచెం అల్టిమేట్ ఆలోచనలతో కిందికి వచ్చాడు. కొంచెం దూరం ఆయన నుంచి దూరం వచ్చాడు. ఇండియన్ ఆర్మీ కొంచెం అక్కడక్కడ తిరుగుతున్నాడు. సో వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఫైటింగ్ రేంజ్లోనే ఉన్నారు వీళ్ళిద్దరు. చాణక్య అండ్ కర్తాపూర్ చూసుకుంటున్నాను నిమ్మకంగా. ఇద్దరు అపోజిట్లో ఉన్నారు, మధ్యలో ఒక గోడ ఉండడం అనుకుంటే అరే ఆటోమేటిక్ ఇండియన్ ఆర్మీ ఉంటా. ఓహో ఈయన సేమ్ మీరు తెచ్చిన పట్టిన దగ్గర కార్98 ఉంది. బట్ మీ దగ్గర హెల్మెట్ కానీ వెస్ట్ లెవెల్ 1 ఉంది, బ్యాక్ లెవెల్ 3 ఉంది. ఇప్పుడే వెస్ట్ లెవెల్ 2 దొరికింది. హెల్మెట్ అయితే లేదు. ఒక్క షాట్ కనుక పడిందా అవుట్. జస్ట్ ఈయన థింక్ చేస్తున్నాడు. ఇద్దరు పైన కింద ఉన్నారు అంతే. ఈయన కూడా మీదకెక్కాడు. చాణక్య తిరుగుతున్నాడు. ఇండియన్ ఆర్మీ మీద కొంచెం మీదనే ఉన్నాడు కానీ ఆయనకి పొజిషన్ అయితే దొరకది. కర్తాపూర్ కింద ఉన్నాడు. చాణక్య రాక కోసం వెయిటింగ్. కర్తాపూర్ క్యాంప్ వేశాడు ఇక్కడ.
ఇండియన్ ఆర్మీ కొంచెం అటు చూస్తున్నాడు. మీద కారణం ఏంటంటే ఆయన హెంట్ కొద్దిగా బోట్ లాగా ఫైర్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ బోట్లు ఉండరా అని తెలుసు ఆయనకి. ఇద్దరు మళ్ళీ ఒక చోటు జరబోతున్నారు. ఆయన పొజిషన్ నేనే గమనిస్తున్నాడు. సో ఫస్ట్ ఎయిర్ డ్రాప్ అయితే కింద పడుతుంది. మళ్ళీ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. కర్తపో ప్రైకి వెళ్ళిండు. పైన సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడు. సో ఫస్ట్ ఈయన కర్తపోది ఆలోచన అండ్ అల్టిమేట్ ఉంది అక్కడ. యాక్చువల్గా ఇక్కడ వీళ్ళిద్దరు టీమ్ అప్ చేస్తున్నారా? ఎవరు? ఋషిరామ్. ఋషిరామ్ అండ్ రాజేష్. రాజేష్ ఇంట్లో ఉన్నాడు కానీ ఋషిరామ్ పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ నాకు తెలియదు ఎవరు ఫైర్ చేసారు సప్రెసర్ తోటి. సో ఫస్ట్ డ్రాప్ పడింది. డ్రాప్ కర్తపూర్ చాణక్య అండ్ ఇండియన్ ఆర్మీ ముగ్గురి మధ్యలో వివస్థమైన ఎంటర్టైన్ ఉంటుంది మనకి. ముగ్గురు ఒకటే కదా పక్కన డ్రాప్. ఓకే ఓకే, కర్తపూర్కి ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ పడుకుని మరి క్యాంప్ చేసి చంపేశాడు కర్తపూర్ని. ఇండియన్ ఆర్మీ కర్తపూర్ని దారుణంగా చంపేసిండు. రాజు యాదవ్ తన లూట్లో ఉంచి కొంత కింద పడేసిండు ఇండియన్ ఆర్మీ. యాక్చువల్గా ఆయన స్ట్రాటజీ కొంచెం బాగానే యూజ్ చేసిండు. ఇప్పుడు చాణక్యకి వీళ్ళు ఈయన పొజిషన్ అయితే తెలుసు అక్కడ ఎంఎస్ ఉన్నారని. చాణక్య కారణం ఏంటి పెట్టిట్టు కానీ ఈయన మీదకి ఎక్కి చూస్తే మనకు అరే రే రే జస్ట్ మిస్ చూస్తున్నాడు చూస్తున్నాడు అక్కడ ఎన్ని ఉన్నాడు అనేసి అర్థమైపోయింది ఆయనకి. ఇండియన్ ఆర్మీ ఆ కిట్కి బరాబర్ అక్కడనే ఉన్నాడు. కొంచెం పొజిషన్ కనుక కనబడితే చాణక్యకి ఇండియన్ ఆర్మీకి మస్తు ఉంటుంది. ఈయన మీదకి ఎక్కి చాణక్య మీదకి ఎక్కి ట్రై చేస్తే చేయొచ్చు. సిద్ధం ఏం చేస్తాడు ఇండియన్ ఆర్మీ లూటింగ్లోనే ఉన్నాడు. చాణక్య ముందే ఉన్నాడు. చాణక్య కొంచెం ఫియర్ తీసుకుంటున్నాడు. ఏమైనా చూడవచ్చు. ఆయన బయటకు వెళ్ళిపోయింది అప్పటికే. చాణక్య అతన్ని మిస్ అయితే చేసుకున్నాడు. చూస్తున్నాడు వచ్చేటప్పుడు కొడదామని వచ్చిండు. పడ్డాది ఇండియన్ ఆర్మీని చాణక్య చాలా 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 ఈజీగా చంపింది. యాక్చువల్గా ఈయన పొజిషన్ నాకు తెలుసు ఎందుకంటే ఇతను ఫైర్ అయింది కాబట్టి తెలిసిపోయింది. సో రాజు ఎక్కడో నీళ్ళలో నుంచి వస్తున్నాడు. నంబర్ వన్ ఎవరు? ఋషిరామ్. జోనికి దగ్గరలో క్యూబియూ అండ్ M416 తోటి చాణక్య అల్టిమేట్ ప్లే అయితే కాదు. జస్ట్ ఆయనకి సౌండ్ వల్ల ఆయన కొంచెం కవర్ తీసుకున్నాడు. 6x కార్98 మంచి ఆలోచన పెట్టుకున్నాడు. సో కర్తపూర్ ఇక్కడ చూడండి హైలైట్. ఇక్కడ ముగ్గురు బోట్ క్యాంప్లో దిగారు. కర్తపూర్ని ఇండియన్ ఆర్మీ వేసేస్తే ఇండియన్ ఆర్మీని చాణక్య చంపేశారు. యాక్చువల్గా కర్తపూర్ ఒక ఎమ్యులేటర్ ప్లేయర్. యాక్చువల్గా నేను తీసుకోవద్దు అనుకున్నాను బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన రిక్వెస్ట్ పెట్టేసి నేను వచ్చేసిండు. ఆయన ఎయిర్ ఫోర్స్ బాలర్ అనుకుంటాను మేబీ. ముందట వెళ్ళినప్పుడు ఆయన ప్రోన్ అయిపోయాడు. ఆయన క్యాంపింగ్ యాక్చువల్గా మనం కూర్చున్నా నిలబడ్డా మన ఫుట్ ప్రింట్స్ అంటే మనం కొంచెం అడుగు పక్క జరిగిన ఫుట్ ప్రింట్స్ అయితే ఫస్ట్ యానివర్సరీ. చాణక్య ఫస్ట్ యానివర్సరీని చూపిస్తున్నాడు. కమన్ డ్యాన్స్ చాణక్య. ఋషిరామ్ బ్యాండ్ వేసుకున్నాడు. ఓ ఓ ఓ ఓ అసలు తప్పు పనిచేసి నేను విఎస్ఎస్ తీసుకొని వచ్చాడు. ఎవరు? రాజేష్. బూట్ క్యాంప్లో చూస్తున్నాడు. బూట్ క్యాంప్లో చాణక్య మాత్రం ఉన్నాడు. చాణక్యకి బూట్ వీళ్ళిద్దరికి మళ్ళీ సేమ్ మళ్ళీ పడబోతున్నారు. వీళ్ళిద్దరికి రాజేష్ కొన్ని చాణక్యకి వచ్చిండు. ఆయన చూసిండు. ఆయన మీని అగ్గొగ్గొగ్గొ చూసిండు. మీదకి ఎక్కిండు. చూసిండు. చూడలేదు. జస్ట్ పక్కనే ఉన్నాడు. మీదనే ఉన్నాడు. ఆ డోర్ మూసుకున్నది చూసిండు. అయ్యో చూడలేదు. అగో పక్కకి నడుచుకుంటూ పోతున్నాడు బట్ ఈయన చూడట్లేదు. ఈయన స్కోప్ పోయింది. ఇప్పుడు చూసిండు. చాణక్యకి ఎఫెక్ట్ పడుతుంది అంటావా? పడదా? చాణక్యజీ చాణక్య పాపం ఏం తెలియదు. ఈయన ఎక్కడి నుంచి కొడుతున్నాడో కూడా తెలియదు. అది విఎస్ఎస్. ఈయన మొత్తం అల్టిమేట్ ప్రదర్శన చేస్తున్నాడు. చాణక్య ఆయన ముందరినే తిరుగుతున్నాడు బట్ ఈయన విఎస్ఎస్ పట్టుకొని చూస్తున్నాడు. చాణక్య రైట్ సైడ్ పోతాడు. ఈయన స్కోప్ వేసుకుని చూస్తున్నాడు. స్కోప్ వేసుకొని పెట్టుకోవడం వల్ల ఉండే ఇబ్బంది ఇది. పాప ఆయనకు తెలియదు ఇప్పుడు క్యూబియూ అండ్ విఎస్ఎస్ రెండు మార్క్స్మాన్ వెహికల్ ఎట్లా ఆడతాడు అసలు ఈయన.
ఏది పెట్టుకోడు చూడు, నీ దగ్గర ఈ చాణక్య రాజేష్ ఇద్దరు మళ్ళీ అని సప్రెసర్ పెట్టింది. ఇది రెండు సప్రెసర్లే. కొంచెం ముందుగా ఫార్వర్డ్ అవుతున్నాడు. ఇంకో డ్రాప్ వచ్చింది. డ్రాప్ కొడుకు ఎవరు వెళ్ళారు? ఓ మనం డ్రాప్లు ఏమొచ్చినాయి అసలు చూడలే కదా. సో ఆగొచ్చింది, విత్ఆర్ సప్రెసర్ వచ్చింది ఒక దాంట్లో, ఇంకొకటి ఇప్పుడే పడుతుంది. పడ్డది దీంట్లో ఏడబ్ల్యూఎం ఆగ్ రెండు అల్టిమేట్ గన్లు అయితే ఇవ్వడం జరిగింది. బట్ చూద్దాం, దానికి బయటకు వచ్చి బయట లూట్ చేసుకుంటున్నాడు. రాజేష్ బూట్ క్యాంప్లో ఎంటర్ అయ్యాడు, బట్ నాకైతే తెలియదు ఇప్పుడు పొజిషన్ అయితే తెలిసి ఉండకపోవచ్చు. నాకైతే హెల్మెట్ వన్ ఉంది. సో చాణక్య బూట్ క్యాంప్ నుంచి బయటకు వెళ్ళాడు, కొండ మీద చెప్తున్నాడు. ఆ టైంలో రాజేష్ లోపలికి ఎంటర్ అయ్యాడు. ఈయనకి ఇంత 97 వచ్చింది, అందరికి 1, 2, 3, 4 వస్తాయి, ఈయనకి 97 వచ్చింది. వాట్స్ హ్యాపెనింగ్ పబ్జి. ఫ్లేర్ డ్రాప్ ఎవరు కొట్టారు? యాక్చువల్గా నేను ఫ్లేర్ డ్రాప్ అనుకోలేదు. ఎవరు కొట్టారు ఫ్లేర్ డ్రాప్ని? సో ఈయన ఫ్లేర్ డ్రాప్ వైపు వెళ్తున్నాడు రానా. సో ఫ్లేర్ డ్రాప్ని రానా కొట్టింది అనమాట. దగ్గర లూట్ తీసుకున్నాడు, ఆల్రెడీ వెళ్ళిపోయిండు. లేవచ్చింది 3 ఐటమ్స్ ఉన్నాయి. ఏం తీసుకున్నాడు రానా చూస్తే తెలుస్తుంది. ఏడబ్ల్యూఎం ఆగ్ ఎంతవరకు మనం చూసింది ఇదే నా డ్రాప్. గ్యాస్ ఇదే డ్రాప్ ఏడబ్ల్యూఎం ఆగ్ వచ్చింది. అందులో చూసింది ఆయన కాలంలో లెవెల్ 3 హెల్మెట్ ఇస్తుంది. చాలా క్యాన్ వైపు పరిగెడుతున్నాడు కొట్టాలి అని. ఋషిరామ్ చాణక్య దగ్గరికి బీభత్సంగా సాగిస్తూ వస్తున్నట్టున్నాడు. రాజు యాదవ్ చాణక్యకి ఎదురుగా ఏం చేస్తున్నాడు అసలు రాజు యాదవ్? డ్రాప్ కూడా అన్నాడు. ఇక్కడ డ్రాప్ ఇది డ్రాప్లో ఇది వచ్చింది కదా, ఆగి వచ్చింది. ఐఆర్ సప్రెస్ వచ్చింది. చాణక్య కూడా ఇక్కడికి వస్తున్నాడు. చాణక్య ఎదురుగానే బయలుదేరిండు. ఇక్కడ ఉండబోతుంది చాణక్య ఉంది. ఏది చాణక్య అసలు? చాణక్య అయితే ఎదురుగానే ఋషిరామ్ రాజు యాదవ్ చాణక్య రైట్ సైడ్లో అక్కడ క్యాంప్ వేసిండు. అలా ఎట్లకేసింది ఎదురుగా రాజు యాదవ్ పోతున్నాడు. సింపుల్గా కొట్టచ్చు. రాజు యాదవ్కి తెలియదు ఇక్కడ. చాణక్య చూస్తున్నాడు పొజిషన్. ఓ రాజు యాదవ్ అల్టిమేట్గా చనిపోయాడు. చాణక్య రాజు యాదవ్ని డ్రాప్ కూడ ఈజీగా చేసిండు. ఇప్పుడు ఋషిరామ్ కూడా ఇక్కడనే ఇంకో డ్రాప్ కోసం చూస్తున్నాడు. ఈయన అనవసరంగా ఫైర్ అయితే చేస్తున్నాడు. ఇంకో డ్రాప్ వచ్చింది. ఏముంది చూడండి, మళ్ళీ ఇంకొక అరే పబ్జీ గాడ్ యూఆర్ ఉన్న దానికి 4x పార్ట్2 ఒకటి వచ్చింది. ఇంకా హెల్త్ డ్రింక్స్ వచ్చినాయి. దాని దగ్గరికి ఋషిరామ్ ప్రొసీడ్ అవుతున్నాడు. చాణక్య రాజుని చంపాడు కదా, ఆయన దగ్గరికి ప్రొసీడ్ అవుతున్నాడా? లేదు, డ్రాప్ కాడికి పోతున్నాడు. రాజు దగ్గర ఆగుండే ఆయన తీసుకోలేదు, కానీ డ్రాప్ కాడికి వెళ్తున్నాడు. సీద రాణా దగ్గర ఏడబ్ల్యూఎం ఇంకా రిసార్ట్లోనే ఉన్నాడు ఆయన. సో ముగ్గురే ఉన్నారా? ఇంకొకరే రాజేష్ ఎక్కడ ఉన్నారు? రాజేష్ బూట్ క్యాంప్లో ఉన్నాడు. ఎస్ బూట్ క్యాంప్లోనే ఇంకా బయటనే ఉన్నాడు. ఆయన ఇక్కడ చూసుకుంటున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు చాణక్య అండ్ ఋషిరామ్కి ఒకే డ్రాప్ కాడ పడబోతుంది. మళ్ళీ సేమా కాదు, చాణక్య ఋషిరామ్ అప్పుడు అన్న ఋషిరామ్ బ్యాక్ తిరిగిండి ఎందుకో. లేదు, డ్రాప్ వైపు వెళ్తున్నాడు. కాకపోతే డ్రాప్ పడింది అనేసి తెలియదు. చాణక్య అయితే డ్రాప్ పడికి రీచ్ అయ్యాడు. డ్రాప్లో ఏడబ్ల్యూఎం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రాప్ కాడ చెక్ చేసుకుంటున్నాడు ఎవరన్నా డ్రాప్ కాడికి వచ్చారా అని. మూమెంట్ ఉంది. మూమెంట్ ఎందుకుంది? మూమెంట్ ఎందుకంటే మూమెంట్ లేకపోతే ఎప్పుడు ఎవరు కొట్టిన హెడ్ షాట్ తాగిపోతుంది. ఒకటి కాడ నిలబడి ఉన్నారనుకోండి హెడ్ షాట్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఆయన మూమెంట్తో ఉంటున్నారు. రాజేష్ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు లోపలికి. సో ఋషిరామ్ ఏంటంటే సౌండ్ని మ్యాప్ని ఒకేసారి ఫాలో అవ్వాలి, బట్ ఆయన ఫాలో అవ్వట్లేదు. సో అందుకనే ఆయన దగ్గర కొంచెం మిస్టేక్ అయితే ఉంటుంది. ప్లేన్ని చెక్ చేశాడు, ప్లేన్ నుంచి వచ్చిన డ్రాప్ను కూడా చెక్ చేశాడు, బట్ డ్రాప్ కాడికి వెళ్ళడానికి కొద్దిగా వెనకడి చేశాడు. ఇప్పుడైతే ఫార్వర్డ్ అయ్యాడు డ్రాప్ కాడికి వెళ్దామని. కానీ డ్రాప్ కాడికి ఎవరన్నా వస్తారా అని చాణక్య మంచిగా వెయిటింగ్లో ఉన్నాడు. డ్రాప్ కాడనే పెట్టుకుని టార్గెట్ ఈయన తీసుకోవట్లేదు.
కానీ ఎవరైనా వస్తారా చూస్తున్నాడు, ఈయనకి ఇప్పుడు వస్తున్నాడు అనే విషయం తెలిసిందా? తెలియలేదు. వచ్చిండు, కనబడ్డది ఎస్. హెడ్ షాట్ కొడితే తలకాయ పలుగుడు అంటే గీదే పార్ట్. అరే లెవెల్ 3 హెడ్ షాట్ ఎప్పుడైనా రుచిరామ్ తప్పించుకోవాలి. ఎస్ కరెక్ట్గా తప్పించుకున్నాడు. ఆ ఇంట్లో నుంచి ఫైర్ వస్తుందని తెలిసింది, జస్ట్ తప్పించుకున్నాడు. అది చాణక్య లెఫ్ట్ నుంచే కొడుతున్నాడు, బట్ ఈయన మాత్రం లెఫ్ట్ వచ్చిండు. అయ్యో అయ్యో అయ్యో, ఈయనకు తెలియట్లేదు చూడండి. ఆయన లెఫ్ట్ నుంచే కొడుతున్నాడు, ఈయన అటే ఉన్నాడు ఇప్పుడు తెలిసింది. ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్నాడు లూటింగ్ తీసుకుంటూ, తర్వాత అక్కడ నుంచి ఫైర్ రాగానే ఆయన ఇట్ సైడ్ వచ్చి. ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే మ్యాప్ని ఫాలో అవ్వట్లేదు. బట్ చాణక్య ఏంటంటే ఈయన హీలింగ్ ఇచ్చుకున్నంత సమయం ఆయన అంటే చూశాడు, జస్ట్ ఇంకొక ఫట్టన ఇంకొక పట్టాస హెడ్ షాట్ పడేది ఉండే. ఈయన లెవెల్ 3 హెల్మెట్ అయితే ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది, లెవెల్ 3 వెస్ట్ కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈయనకున్న బెనిఫిట్ ఏంటంటే జస్ట్ లూటింగ్ చేసుకున్నాడు, హెల్మెట్ పడింది, జస్ట్ హెడ్ షాట్ పడింది. ఇంకొక షాట్ పడితే డెడ్ అయిపోయాడు. ఆయన ఉల్టా తిరిగి ఇటు వచ్చిండు, ఇటు వచ్చేసరికి ఇంకొక షాట్ పీక్ చేస్తున్నాడు. కానీ చాణక్య చాలా డేంజర్ అబ్బా, నువ్వు చాణక్య ముందే పీకింగ్ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఈయన జస్ట్ మిస్ అయింది, చాణక్య షాట్ మిస్ అయిపోయింది. చాణక్య షాట్ మిస్ అవుతుంది, పడ్డది పడ్డది. వేరే వాళ్ళు ఎవరు కొడుతున్నారు ఇంకోటి? ఓ రాజేష్ పాపం, చాలా షూట్లు మిస్ అయిపోయి కొట్టాడు రాజేష్. చాణక్యకి రాజేష్కి ఇప్పుడు పడబోతుంది, ఖచ్చితంగా పడుతుంది, కొంచెం కాదు. ఇక్కడ చాణక్య మిస్టేక్స్ ఏమైనా ఆయన హీలింగ్ చేసుకుని అని చెప్పి ఖాళీ ఉండిపోయాడు. సో అది ఆయనకు ఎఫెక్ట్ పడింది, కానీ ఆయన కిల్ మిస్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా చాణక్య డ్యామేజ్ ఇస్తే ఆయన వచ్చి యూజ్ చేస్తుంది మంచిగా, సారీ దాన్ని ఏమంటారు, దాని పేరేం పేరు ఉండబ్బా, అరే అరే మొన్న కొత్తగా వచ్చిన దాన్ని ఉండే అబ్బా ఇది, చా దాని పేరు గుర్తొస్తుంది నాకు. ఇది డబుల్ స్టాండ్ ఏమంటా అబ్బా దీని గన్నని, దాని పేరు గుర్తు రావకపోయింది. సో ఇప్పుడు డ్రాప్ కడికి వెళ్ళి అక్కడైతే లూట్ జరిగింది, అక్కడ తీసుకుందాం అనుకుంటున్నాడు. బట్ కొంచెం ఫియర్ అయితే ఉంది. సో మళ్ళీ ఇద్దరికి జస్ట్ ఇంతకుముందు మిస్ అయిపోయారు, చాణక్య ఉన్ని ఆదిత్య రవి జస్ట్ ఇంతకుముందే మిస్ అయిపోయారు. రానా కొండ మీదకి వెళ్ళి చూస్తున్నాడు, ఈయన డ్రాప్ కాడ చూస్తున్నాడు, ఈయన డ్రాప్ కాడికి ప్రొసీడ్ అయితే చూస్తున్నాడు. అబ్బా మంచి షాట్ అయితే ఉంది, కాకపోతే చాణక్య చూడట్లేదు, జస్ట్ లెఫ్ట్లో బరాబర్ షాట్ అయితే ఉంది. చూస్తే కనుక బరాబర్ వస్తున్నాడు, చాణక్య చూస్తున్నాడు ఎవరైనా వస్తారా అని. సో చాణక్యకి తెలిసిపోయింది డ్రాప్ కడుకు ఆయన వస్తున్నాడని. సో మళ్ళీ కార్ 98 పెట్టిండు, పాపం చెట్టు అడ్డు వచ్చింది, ఆయన లూటింగ్ తీసుకుంటున్నాడు. రాజేష్కి అడ్వాంటేజ్, రాజేష్ నేను స్కోప్ ఓపెన్ చేసుకుంటున్నాను ఇంకా బాబు కరాజేష్, ఈయన కూడా స్కోప్ ఓపెన్ చేసేయచ్చు. ఓహో నేను ముందుగా కంపల్స్ నా ఫస్ట్ రాజేష్కి పడింది ధూమ్ తడాక. రాజేష్ అక్కడి నుంచి నాకు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సరిగ్గా రాలేదు, మళ్ళీ సేమ్ అబ్బా అబ్బా ఏమన్నా పొజిషన్ రానా వచ్చిండి అయితే నేను రాలేదనుకున్నా. సో మళ్ళీ సేమ్ ఫైనలిస్టులు సేమ్ ఉన్నారు, గిల్లీ సూట్ అయితే లేదు కానీ ఏడబ్ల్యూఎం ఉంది, మరి ఏడబ్ల్యూఎం అయినా తీసుకున్నాడు లేదు నేను చూడలేదు. గిల్లీ సూట్ అయితే రాలేదు ఇప్పటివరకు ఒక బ్యాచ్లో కూడా, అసలు ఒక్క దాంట్లో కూడా చిన్న డ్రాప్లలో కూడా గిల్లీ సూట్ అయితే రాలేదు. ఇద్దరు ఎదురుగా ఉన్నారు కాబట్టి చాలా దూరంగా ఉన్నారు, మళ్ళీ సెమీఫైనలిస్ట్లో ఇద్దరు కదా. చాణక్య కిల్ని రాజేష్ కొట్టేసాడు, రాజేష్ కిల్ని రాజేష్ని చాణక్య కొట్టేసాడు. యాక్చువల్గా అక్కడ రుచిరామ్ పడేది, బట్ ఆయన లూటింగ్ తీసుకోవడం హెల్మెట్ కారు 98 పడడం కొంచెం బతికిండు. ఆయన అనవసరంగా హెడ్ షాట్ వచ్చింది, అప్పుడు కూడా అయిపోయి ఉండే ఆయన కొట్టలేదు. ఈయన చాణక్య కొద్దిగా మిస్టెన్ బాడీ షాట్ పడింది, అప్పుడు హెడ్ షాట్ పడితే అప్పుడు అయిపోయి ఉండే ఆయన. చాణక్య ఎవరిని ఎవరిని వేసాడు, చాణక్య రాజు యాదవ్ వేసాడు డ్రాప్ కానీ. ఈయన ఎవరిని ఇండియన్ ఆర్మీ వేసాడు బూట్ క్యాంప్లో. నెక్స్ట్ ఇప్పుడు రాజేష్ వేసాడు, ఆహా ఆయన కొండనే మంచిగా ఏడబ్ల్యూఎం పెట్టుకున్నాడు, ఆగు పెట్టుకున్నాడు, లెవెల్ 3 హెల్మెట్, లెవెల్ 2 బ్యాగ్ పెట్టుకున్నాడు, లెవెల్ 3 ఆర్మీ. ఆయనకు తెలియదు ఎంత చూస్తున్నాడు, అప్పుడు చూసాం ఆయన స్ట్రాటజీ అయితే చూస్తున్నాడు. చాణక్య వస్తున్నాడు, ఫోన్ అయిపోయాడు చాణక్య కూడా తెలియదు కదా, చూసిన ఎవరికి తెలియదు మనకి.
ఇద్దరి దగ్గర కూడా జబర్దస్త్ స్నైపర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి కొడితే అలాగా ఫైర్ చేస్తున్నాడు ర్యాండమ్ ఫైర్, ఎందుకంటే రానా చూడాలని రానా చూసిండు. ఫైర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈయన AWM షాట్ ఇస్తారా ఊరికే? అరే 2x 8x అంటే ఈయన షాట్ ఇస్తే ఇట్లా స్కోప్ ఓపెన్ చేసి పెట్టుకోవద్దమ్మా. మీకు మంచి స్ట్రాటజీ చెప్తాను, ఎప్పుడైనా వినండి. స్కోప్ ఓపెన్ చేసి పెట్టుకోవద్దు. చాణక్య అయిన వైపు వస్తున్నాడు, ఎందుకంటే జోన్ అయిన వైపు లేదు. చాణక్య ఖచ్చితంగా కూడా ఇటు రావాల్సిందే. చాణక్యకి అసలు పొజిషన్ అయితే తెలియదు, ఎక్కడున్నాడు ఎనిమి అనే పొజిషన్ అయితే తెలియదు. కానీ ఇచ్చిన ఫైర్ వల్ల ఆయనకైతే తెలిసింది. జోన్ అవతలనే ఉన్నాడు. ఇంతకుముందు సేమ్ స్ట్రాటజీ చేస్తున్నాడు, జోన్ లోపలికి వెళ్ళకుండా. సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్ట అట్ నడుస్తున్నాడు, బట్ ఈయన చూడలేదు. జస్ట్ అయి తిప్పేశాడు వెనుక సైడ్ నుంచి, అట్ నడిచింది ఇప్పుడే జస్ట్ అట్లా కనబడ్డది. ఇప్పుడు అరే ఎందుకు ఇంత ఫట్టాసం చెప్తున్నాను, వెనక తిప్పుతున్నాను, అది ఫైర్ ఎక్కడ వచ్చింది, ఇద్దరు ఉన్నారు అన్నప్పుడు అటే చూడొచ్చు కదా. అగో ముందట నచ్చి బండకడ చక్కున్నాడు చాణక్య. ఫైర్ వచ్చింది అటు సైడ్ నుంచి, ఇద్దరే ఉన్నారంటే అటే చూడక ఎందుకు బిత్తిరి బిత్తిరి చూపు చూస్తారు నాకు అర్థం కాదు. నాకు చాణక్యది కరెక్ట్ రెస్పెక్టెడ్ అయితే లేదు. ఇప్పుడు స్కోప్ ఓపెన్ చేసి చూస్తున్నాడు, ఎనిమి ఉన్నాడని తెలుసు, బట్ ఎక్కడున్నాడు ఆయన పొజిషన్ అయితే తెలియదు. ఈయన రానకు తెలుసు ఎనిమి అటు నుంచి వచ్చిండు అన్నప్పుడు, అవి తిప్పినప్పుడు కూడా అటే చూడాలి, పక్కకి వెళ్ళి నడుచుకుంటూ పోయింది ఆయన. చా పక్క పక్కనే ఉన్నారు. ఈయన కనబడే అవకాశం లేదు. ఎవరు? రానా చాణక్యకి కనబడే అవకాశం లేదు. ఈయన ఏందబ్బా నాకు ఊకేస్తే ఇదే కనబడుతుంది అండి, మంచి కనబడు. ఓకే ఓకే స్పోక్ ఇదే ఓపెన్ చేసి చూస్తున్నాడు. ఒక రానా బాబు నీకు ఫైర్ అటు సైడ్ నుంచి వచ్చిందంటే అటే చూడిగా, ఫైర్ అటు నుంచి వచ్చింది కట్టు అటు చూస్తున్నావు. ఓకే మళ్ళీ ఇటు ఎందుకు చూస్తున్నావు? వెనకాలకి వెళ్ళి వాడు వస్తున్నాడు. అహా చేంజ్ చేసిన పొజిషన్ చేంజ్ చేసిన అనుకుంటున్నావా? అంత వెనక చేంజ్ చేసే అవకాశం లేదులే. నేను ముందుకు వెళ్ళి వచ్చిన జస్ట్ నువ్వు మిస్ అయిపోయావు, అటు చూస్తున్నాను మళ్ళీ. నీది లేకుండా లేవు. వస్తున్నాడు చాణక్య ముందుకి. సౌండ్ అయితే రానాకు వచ్చింది, బట్ రానా మాత్రం పిచ్చోళ్ళు లెక్క చూస్తున్నాడు అటు ఇటు. ఓ ఆయన కొండ మీద అయిన కొండ కింద, ఓ అల్టిమేట్ గేమ్ ప్లే. ఇది అటు ఎందుకు చూస్తున్నావు అబ్బా? నీకు సౌండ్ ఇటు వచ్చింది, సౌండ్ కూడా ఇటు వచ్చింది, నడుచుకుంటూ వచ్చిన సౌండ్, అటు ఎందుకు చూస్తున్నావు రానాజీ? ఒక చూడు ఇప్పటికీ సౌండ్ వస్తుంది నీకు వెనక కాదా, బట్ నువ్వు మాత్రం ముందే చూస్తున్నావు. నిమ్మలంగా వెనక తిరుగుతున్నావు. చాణక్య మీదకి ఎక్కాడా, నువ్వు ఈజీగా ప్రోన్ అయిపోయినావు, మంచిగా చచ్చిపోతావు, నీకు తిరిగి కొట్టేంత ఛాన్స్ కూడా ఉండదు. ముందు చాణక్య కనుక ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళాడంటే రానా చేతిలో హౌట్. కానీ చాణక్య ముందుకు అంటే బయటకు ఓపెన్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కానీ జోన్ వచ్చిందంటే ముందుకు వెళ్ళాల్సిందే కదా. ఈయన అట్నే పండుకొని అటు చూస్తున్నాడు హెడ్ పెట్టుకొని. ఏం జరగదా? నేనే జోన్ ఎడ్జ్లో ఉన్నాడు, సేమ్ గేమ్ ప్లే ఇంతకుముందు కూడా జోన్ ఎడ్జ్లోనే ఉన్నాడు. రానా మారడిగా అట్లాగే వెళ్ళిపోయాడు. అవి చూడండి, ఇప్పటికీ చూడండి, కదిలినప్పుడల్లా సౌండ్ వస్తుంది. అవు కానీ రానా మాత్రం అక్కడ బిత్తిరి ఇటు వెనక తిరుగుతున్నాడు, లెఫ్ట్ సైడ్లో సౌండ్ వస్తున్నాడు. ఆ మీదకి ఎక్కుతున్నాడు చాణక్య. ఎక్కలేదు అబ్బా, ఎక్కితే కనుక ఏమన్నా ఎక్కుతున్నాడు, ఎక్కుతున్నాడు. ఆయన పడుకున్నది ఈజీగా కనపడుతుంది, ఈజీలీ కనపడుతుంది. కొంచెం ముందుకు చాణక్య ఆయనకి ఈజీగా కనపడుతుంది, కొంచెం ముందుకు. ఇది చూడండి ఎంత సౌండ్ వస్తుంది అబ్బా, ఆయన ప్రోన్ అయిపోయాడు. కొంచెం ముందుకు వచ్చి చాణక్య ఇంత సౌండ్ వస్తుంది. పక్కన అట్లా ఊరికే ఉన్నాడు, అంటే నేను హెడ్ఫోన్స్ వాడట్లేదు, ఆయన ఫుట్ ప్రింట్స్ని బట్టి ఆడుతున్నాడు. ముందుకు వెళ్తున్నావు చాణక్య, బయటికి వెళ్తే కనుక నేను ఫట్టు మాట్టాను. జోన్ ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఇప్పుడు చూసిండు, ఇప్పుడు రైట్ సైడ్లో సౌండ్ వస్తుంది కానీ చూడట్లేదు. బాంబేస్తున్నాడు మీద ఉన్నాడని ఈయనకి డౌట్ వచ్చింది. గ్రానైడ్, అరే వెనకకి ఎందుకు చూస్తావు అబ్బా నువ్వు? గ్రానైడ్ వీకిండు చేసాడు. కొంచెం ముందేస్తే బాగుండేది. జోన్ తింటున్నాడు ఈయన, పక్కనే పడింది. ఓకే ఈయన కూడా మామూలు వేయడానికి ట్రై చేస్తున్నాడు. నాకు ఆయనకి ఎట్లా వస్తలేదు వేసిండు. చాణక్య డౌట్ వచ్చింది మీద ఉండడానికి, బాంబు వెళ్ళిందంటే కథ. జోన్ ఇద్దరికి సిగ్నల్ ఉంది, కొంచెం ముందుకు ప్రెసర్ అయితే ప్రోన్ అయి ఉన్నాడు అని ఈజీ కొట్టచ్చు. ఎక్కడైనా ట్రై చేస్తున్నాడు కానీ ఆయన చూస్తున్నాడు, ఎక్కువతే కనుక కొట్టేస్తాడు. ఆయన తెలిసిపోయింది ముందర ఇప్పుడు సౌండ్ వచ్చింది, ఫుట్ ప్రింట్ చూస్తున్నాయి కూడా మేబీ. ఇప్పుడు ఆయన ఫుట్ ప్రింట్స్ తోటే ఆడుతున్నాడు మ్యాక్సిమం.
మళ్ళీ ఇంకో బాంబు చేస్తున్నాడు. ఆ బైక్ ఎక్కుతున్నాడు, నేను గ్రానేడ్ పట్టుకున్నాడు, వేస్తాడు. వెళ్ళిపోయాడు. సరే ఫైనల్ రిజల్ట్ అది వచ్చింది, చాణక్య 4 kills అల్టిమేట్. అల్టిమేట్ ఈజీగా చాణక్య, చెప్పే కదా నేను ఆయన కొంచెం ప్రోగా ఆలోచిస్తాడు, కొంచెం ప్రోగా ఆలోచిస్తాడు. రానా ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు, లేకపోతే సౌండ్ని మిస్ చేసుకున్నాడు. కింద అంతసేపు జస్ట్ రాష్, నువ్వు థర్డ్ పార్టీ, థర్డ్ పార్టీలో పెట్టిన నైస్. సో ఇక్కడ మనం కొద్దిసేపు దీని గురించి మాట్లాడుకుందాం. కర్త ప్రో ఆయన మంచిగా ఆడాడు, యాక్చువల్లీ ఎమ్లెటర్ ప్లేయర్, మంచిగా ఆడాడు. చాణక్య ఇంట్లో ఉన్నప్పుడు ఆయన గోడ ఎడ్జ్ మీదకి వచ్చి ఫైర్ చేయడానికి ట్రై చేసాడు, గోడ ఎడ్జ్ మీదకి వచ్చి. కానీ ఎడ్జ్ మీదకి వచ్చి ట్రై చేసినప్పుడు కరెక్ట్ షాట్ పడాలి, కానీ చాణక్య కొంచెం కవర్ తీసుకున్నాడు, ఆయన కొట్టడం జరిగింది. సో అది బెస్ట్ అని చెప్పొచ్చు. రానా నువ్వు ఎవరిని చంపకుండా, అంటే చాలా సేఫ్ ఆడుతున్నావు, బట్ నీకు ఇయర్ ఫోన్స్ లేవు ఏమో. పక్కనే ఎనిమి ఉన్నాడు, సౌండ్ వస్తుంది నీకు లెఫ్ట్ సైడ్లో, బట్ నువ్వు వినట్లేదు. ఇంకా ఫైనల్ రిజల్ట్ ఇది చెప్పు సారు, చెప్పు.